ప్రభుత్వ ఆసుపత్రులను కార్పొరేట్ స్థాయిలో అందుబాటులోకి తెచ్చి పేద ప్రజలకు నాణ్యమైన వైద్యాన్ని అందించి రాష్ట్రాన్ని ఆరోగ్య తెలంగాణగా తీర్చిదిద్దుతున్న ఆరోగ్య ప్రదాత సీఎం కేసీఆర్ అని రామగుండం ఎమ్మెల్యే కోరికటి చందర్ అన్నారు. గోదావరి కని ప్రభుత్వ ఆసుపత్రిలో 1 కోటి 20 లక్షలతో ఏర్పాటు చేసిన ఆర్టీపీసీఆర్ ల్యాబ్ను ఎమ్మెల్యే ప్రారంభించారు. అనంతరం ల్యాబ్లో పరికరాలను పనితీరును పరిశీలించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆలోచన వారి సంకల్పం ఆరోగ్య తెలంగాణగా తీర్చిదిద్దడమే ప్రధానమైనటువంటి లక్ష్యంగా ప్రభుత్వ ఆసుపత్రులను అన్నిటిని కూడా ప్రజలకు కార్పొరేట్ స్థాయిలో అందుబాటులోకి తెచ్చి వైద్యాన్ని అందించాలనేటువంటి ఒక గొప్ప ఆలోచనతోని కార్యచరణతో ముందు పోతున్నటువంటి తరుణంలో కరోనా మహమ్మారితోని ప్రజలందరూ కూడా ప్రాణాలను చేతిలో పెట్టుకొని గడగడలాడుతున్నటువంటి సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చాలా గొప్పగా ప్రజల ప్రాణాలే కాపాడడమే ప్రధానమైనటువంటి లక్ష్యంగా ఆనాడు నేటి వరకు కూడా అదే కార్యచరణతోని తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలెవరూ కూడా కరోనా బారిన పడి మరణించకూడదు అని ఈ యొక్క ప్రభుత్వ ఆసుపత్రులలో అన్ని రకాలైనటువంటి వైద్య సేవలను వైద్య సదుపాయాలను అందించడం జరుగుతూ ఉన్నది. అందులో భాగంగానే రామగుండం నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజల ప్రాణాలను కాపాడాలనేటువంటి లక్ష్యం కొద్దీ కరోనా మహమ్మారి బారిన పడకుండా ఉండాలని ఆలోచన కొద్దీ ఇక్కడ ఉన్నటువంటి జిల్లా వైద్య శాఖ మరియు రామగుండం నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని విభాగాలలో పనిచేస్తున్నటువంటి వైద్య సిబ్బందిని ఎప్పటికప్పుడు అలర్ట్ చేసుకుంటూ ఈ యొక్క రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో కరోనా మహమ్మారి విస్తరించకుండా ప్రాణాలను పోకుండా కాపాడడం జరిగింది. ఆ క్రమంలోనే ఫస్ట్ వేవ్ సెకండ్ వేవ్ పూర్తయిన సందర్భంగా థర్డ్ వేవ్ వస్తుందని భయాందోళనలో ప్రజలందరూ ఉన్నారు. ఇక్కడ ఆ రోజు కూడా ర్యాపిడ్ టెస్టింగ్కి సంబంధించి అన్ని ఏరియాలలో ఈ యొక్క పరీక్షలను చేయడంతో పాటు ప్రజలకు ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయడం జరిగింది. ఆ యొక్క అప్రమత్తం చేసినటువంటి మా రామగుండం నియోజకవర్గ వైద్య సిబ్బంది అందరూ కూడా ప్రాణాలకు తెగించి ఈ యొక్క కరోనా మహమ్మారి బారిన పడకుండా ప్రజలందరూ కాపాడడం జరిగింది. అందులో ప్రధానంగా ఆ రోజు ర్యాపిడ్ టెస్ట్ తర్వాత కొన్ని ర్యాపిడ్ టెస్టులలో సరిగ్గా ఈ యొక్క ఫైండ్ అయితలేదు, కరోనా రిజల్ట్ సరిగ్గా రావడం లేదని ఆలోచన అందరూ కూడా చేస్తున్నటువంటి సందర్భంలో ఆర్టీపీసీఆర్కు సంబంధించి